నా పేరు విజయ్ కుమార్ కే, అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే మధురన్ విజయవాడ డివిజన్ మరియు బ్రాంచ్ సెక్రటరీ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ బ్రాంచ్ రాజమండ్రి. ఈరోజు 10/12/2022 తేదీన మరి యొక్క ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల అవలంబిస్తున్నటువంటి నిరంకుశ విధానం, అలాగే మరి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కోవిడ్ సమయంలో మాకు బకాయి పడ్డ 18 నెలల డిఏని మళ్ళీ తిరిగి చెల్లించాలని, అలాగే రైల్వేలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిపోయినటువంటి ఈ ప్రైవేటీకరణను రద్దు చేయాలని, అలాగే మానిటైజేషన్ రద్దు చేయాలని, అలాగే రైల్వేలో 4 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఆ పోస్టులు ఫిల్అప్ చేయకుండా మరి ఆ యొక్క పోస్టులు ఫిల్అప్ చేయడంలో పెట్టినటువంటి నిబంధనలను తొలగించాలని, అలాగే ఆర్ఆర్సీ ఆర్ఆర్బీలో పెట్టినటువంటి నిబంధనలు కూడా తొలగించాలని, ఈ యొక్క పోస్టులు భర్తీ చేయబడినటువంటి పరిస్థితులు ఉన్న ప్రతి కేడర్ ఉద్యోగికి కూడా పెరుగుతున్న పరిభారాన్ని తగ్గించాలని, అలాగే ఈ పరిభారం పెరగడం వల్ల సూపర్వైజర్ల నుంచి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడిని కూడా తొలగించి ఈ కొత్త పోస్టులు భర్తీ చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్మికునికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే భవిష్యత్తులో జరగబో కార్యక్రమం అన్నింటి కూడా ఇదే సహకారాన్ని అందిస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అమలు చేయాలి. జిల్లా కార్మికుల ఐక్యత జిల్లా కార్మికుల ఐక్యత జిల్లా